సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది బ్రో మాది. ఒక 3 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ మాది ఇద్దరిది. ఇక మా డాడీ గురించి మనం చేసినాను అనుకో, అది వీడియో కాదు మొత్తం నేను ఏడిచేస్తాను అనమాట. ఇట్లా హీరోలని వాళ్ళని చూస్తే అమ్మ అందరు ఫోటోలు దిగుతారు, అంతా చేస్తారు, మనం కూడా ఇట్లా హీరోలతో సెల్ఫీలు విల్ఫీలు దిగాలి అని అనుకుంటుండే నేనే. కానీ ఇవాళ దినం నాతోనే వచ్చి ఒక 10-15 మంది ఇట్లా వచ్చి నాతోనే ఫోటోలు దిగుతారు బయటికి పోతే. అంటే ఏం లేదన్నా, మీ పేరు ఏందన్నా? నా పేరు నిఖిల్ బ్రో. నిఖిల్? అంటే మిస్ నెక్లోడియన్ మీనింగ్ ఏందన్నా? మిస్ నెక్లోడియన్ అంటే మా పిల్ల బ్రో, అది మిస్టర్ నెక్లోడియన్. అంటే అదే బ్రో, మిస్టర్ నెక్లోడియన్ అంటే దాని మీనింగ్ ఏందంటున్నా? మిస్టర్ నెక్లోడియన్ అంటే ఇక నా పేరు నిఖిల్ గా బ్రో. ఇక మా ఇంట్లో నిక్కి నిక్కు అని పిలుస్తారు, ఇట్లా ఇష్టమైన నిక్కు నిఖిల్ అని ఇట్లా పిలుస్తారు కాబట్టి ఇక నేను నిక్ అని పెట్టుకున్నా. ఇక ఛానల్ కూడా ఉంటుంది ఒకటి లోడియన్ అని చెప్పి, తెలుసు కదా కాటన్ ఛానల్ ఉంటుంది. అవును, ఇక రెండు కలిపి పెట్టేస్తే అయిపోతుంది కదా మంచిగా ఇట్లా ఇక ఉంటుంది అని చెప్పి ఇక మిస్టర్ నెక్లోడియన్ అని పెట్టేసుకున్నాను. అన్న ఇది మీ ఇంట్లో ఉంటారా? అన్న మా ఇంట్లో మా మమ్మీ నేను మా తమ్ముడు. అన్న ఇంకోటి ఏంటంటే నన్ను చాలా రీల్స్ మీ మదర్ పైన చేస్తాను, వాటర్ పైన ఎందుకు చేయమన్నా? ఆ బ్రో నువ్వు చాలా మటుకు రీల్స్ అయితే మీ మదర్ మీద కొడతావు అన్న? అంటే ఇక మా మమ్మీ మీద కొడతా, అంటే ఇక మా డాడీ మీద కొడితే నాకు జర ఏడిపోతుంది బ్రో. అంటే మా డాడీ లేడు నాకు. నా 10th లో మా డాడీ చనిపోయింది అనమాట, 2017 లో. అవునా? ఇక అట్లా అని చెప్పి నేను అప్పటి నుంచి చేయాలన్నమాట. ఇక మా డాడీ గురించి మనం చేసినాను అనుకో, అది వీడియో కాదు మొత్తం నేను ఏడిచేస్తా అనమాట. అంత అంత బాధ వచ్చేస్తుంది ఎవరికి డాడీ అంటే. ఆ బ్రో ఇక అట్లా అని చెప్పి చేయాలి నేను. ఇక చేస్తా అప్పుడప్పుడు చేస్తా అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు అంతా అయిపోయినాక మీ ఇంట్లో ఎవరు చూస్తున్నారు ఇప్పుడు మనం మొత్తం అంతా పైసా అమౌంట్ కానీ ఇంట్లో నలుగురు కానీ? ఇక ఉంటే మా మమ్మీ చేస్తుంది. ఇక నాకు ఇక చిన్న చిన్న ఇక ప్రమోషన్ ఇక అట్లా వస్తుంది. మొన్న నుంచి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన నేను. అవును, ఇక యూట్యూబ్ ఇన్కమ్ తోని ఇక మమ్మీ ఇస్తుంది. ఇక బ్యాక్ సపోర్ట్ ఏమున్నా మనకి ఇక మా మామనే అనమాట. ఇక ఏమున్నా నాకు ఇక మా మామనే చూసుకుంటాడు. అవునా? అంటే అట్లనే మా మామనే చూసుకుంటాడు అనమాట. మాకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఇక మా మామనే. మామనే అంటే ఫోన్ అవుదానా మీరు? బ్రో ఫోన్ అవుదా? ఆ బ్రో అర్థం కాలే బ్రో. ఫోన్ అవుదా? ఓన్ లే లే బ్రో, రెంట్ ఏమనేది మనం అంతేం ఉల్లోలం కాదు, మనం పేదోళ్ళమే. అవునా? ఎక్కడ ఉండేది? నేను కాచిగూడ చెప్పల బార్. కాచిగూడ చెప్పల బజార్ అన్న? అన్న మీ స్టడీస్ ఎంత వరకు అన్న? ఆ బ్రో స్టడీస్? స్టడీస్ నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ బ్రో. డిగ్రీ ఫైనల్ ఇయరా? స్టడీస్ చేస్తున్నావు అన్న? చేస్తున్నా. స్టడీస్ చేసుకుంటా కొద్దిగా రీల్స్ చేసుకుంటా కొద్దిగా ఇంట్లో ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఇంత కదా? ఇక చేయాలి కదా కావాలన్నప్పుడు. ఇక అట్లా ఫీ ఉంటుంది ఇట్లా ఫీ ఉంటుంది, డబల్ కమిట. అంటే పార్ట్ టైం ఏం చేయాలి బ్రో? పార్ట్ టైం సన్నెస్ అంటే ఏ మనకి ఆ జాబ్ లీవ్లు సెట్ అవ్వ మనకు నచ్చో ఒకళ్ళ చేయి కింద పని చేయడం అంతేనా? ఏమున్నా మన ఓన్తోనే మన చేయి కింద 10 మంది పని చేయాలి, కానీ ఒక చేయి కింద మనం పని చేయొద్దు. ఒక కింద మనం సంక్రాంతి చేయదు, మన కింద 10 మంది సంక్రాంతి అంతే. మన అట్లనే ఉంటది, మన అట్లా ఉంటది ఇట్లా ఉంటది, డబల్ కమిట్. అన్న మన నీకు మిస్ నెక్లోడియన్ ఏమైతుంది అన్న? మా గర్ల్ ఫ్రెండ్ బ్రో, మా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ అన్న? అంటే మీ ఇంటే తెలుసా అన్న? తెలుసు, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది బ్రో మాది. ఒక 3 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ మాది ఇద్దరిది. 3 ఇయర్స్ తర్వాత? మీ లవ్ ఎన్ని ఇయర్స్ అవుతుందన్న లవ్ స్టార్ట్ అయ్యి? మా లవ్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయింది. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిన? నాకు ప్రపోజ్ చేసిన మీకు? నేనే ప్రపోజ్ చేసిన. ఇక ఏడాది బ్రో, ఇక ఆడ ఆడపిల్లలు ఇక ప్రపోజ్ చేస్తారా? ఏమన్నా మొబైలే ఫస్ట్. అంటే నువ్వు జర క్యూట్ గా స్మార్ట్ గా ఉంటావు కదన్నా? ఏ ఊకో బ్రో, ఇక నేనేం క్యూట్ ఉంటా? ఎందుకుండవు బ్రో, క్యూట్ ఉందని నీకు అక్క పడుతుంది. ఒక మాట చెప్పాను, క్యూట్ లేనిదే అక్కని ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాను నీ లవ్ ప్రపోజల్. ఏ క్యూట్ ఏమి ఉంటాం బ్రో మనం, ఇక అందరు ఉన్నట్టే ఉంటాం మనం బి. అంతేనా? అట్లా యాక్సెప్ట్ చేసి అట్లనే నడుస్తున్నా లేదా బ్రో? ఇక అట్లా నడుచుకుంటూ వస్తుంది. ఇక ఇట్లా
అట్లా అని చెప్పింది వరకు వచ్చింది అనమాట. అట్లా అట్లా అంటే మీ లవ్ లా ఎప్పుడు గొడవలు కాలేదు ఇట్లా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యిపోతా చేసినారు మీ ఫ్రెండ్స్ కానీ బయట లవ్ ని విరగొట్టాలని చూసిందన్నమాట. మస్తు మంది బ్రో ఆడమాటలు ఈడా ఈడా మాటలు ఆడ అంటే రెండోలే నా గురించి పోయి తప్పు అయి చెప్పడము, మా పిల్లకి తప్పు చెప్పడం, మధ్య మా పిల్ల మిస్ అండర్స్టాండింగ్ చేసుకోవడము. లొల్లి తెలుసు రిలేషన్షిప్ ఎట్లుంటాయి లొల్లిలు గట్టిగా అయినా లొల్లి అయితే ఇక మస్తు అట్లాంటివి అట్లాంటివి అయితే ఉంటాయి కదా థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే ఇక అట్లా అయితే ఉంటాయి. ఇక కానీ మనం అవన్నీ పట్టించుకోకుండా ఇక ముందుకు పోతాం, ముందుకు పోతేనే బెస్ట్. ఇక దాన్నే రిలేషన్షిప్ అంటారు. ఇక ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో అయితే లొల్లిలు ఉంటాయి కామన్. ఇక కామన్ అంతే అన్ని అర్థం చేసుకొని ముంగడికి తీసుకొని పోవాలి, పెళ్లి వరకు తీసుకొని పోవాలి. లవ్ దగ్గర చాలా మంది పెళ్లి దగ్గర తీసుకోవాలన్నా ప్రేమించాడు ఏంది బ్రో, ప్రతి ఒక్కడు ప్రేమిస్తాడు కానీ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అసలైన ప్రేమికుడు. అలా నువ్వు మాటలు మాడుతుండవు డైలాగ్లో చూస్తున్నాను ఆటోమేటిక్ అవి అట్లట్లా వస్తాయి ఏం చేస్తాం అన్న. ఇప్పుడు నీకు అక్క కాకుండా ఇంకా ముందే మన ఫాస్ట్ లవ్ స్టోరీ ఉండేనా? ఏ అంటే ఉండే అంటే ఇక మనం ఇక బచ్చపని కాయలా నార్మల్ అంటే జెన్యున్ చెప్పానా చెప్పానా? ఏ ఎందుకు బ్రో ఇప్పుడు అవన్నీ మనకి ఫాస్ట్లు ఇష్టలు అంటే ఉండే అని ఎక్కడికి తెలుసా అది? తెలుసు ఏమున్నా చెప్పేస్తాం మనం ఫస్టే ఆమెకు తెలుసు ఇట్లా ఉండే అది అని చెప్పి. ఇక బ్రేకప్ అయిపోయింది కదా మ్యామ్, ఇక పోయిందంటే పోయింది ఇక వదిలేసుకోవాలి మనం, మళ్ళీ కేర్ చేయవద్దు. పాస్ట్ ని వదిలేయాలి ఇక అంతే, పాస్ట్ ని వదిలేసేయాలి, ప్రెసెంట్ ఏమవుతుందో చూసుకోవాలి అంతేనా? అంతే, పోయేటోళ్ళని పోనియాలి వచ్చేటోళ్ళని రానియాలి అంతే. అంతేనా? లీవ్ ది ఎక్స్ చూస్ ది నెక్స్ట్ అనాలి. అంతే అయ్యా అన్న చెప్తాను ఒక్కొక్క మాట మళ్ళా ఇట్లా మాట్లాడతాం ఈ మాటలకే మాట్లాడుతున్నా సార్. అక్క అయితే నీకు ఈ మాటలకి అక్క మాట్లాడుతుందా నీకు? ఏ మాటలకి మాడిపోలే, మనం చూపించే ప్రేమకు మాడిపోయింది. అంతేనా? అంటే మనం ప్రేమ చూపిస్తే ఇక అలాగే ఉంటుంది. అంతేనా? అంటే అన్న ఇప్పుడు నువ్వు ఇంత మంచిగా ఉండి జుట్టు మంచిగా ఉండే కలర్ ఎంత చేస్తున్నావు జుట్టుకి? ఏ జరా ఏమంటారు ఒక వీడియో ఉండే ఇక వీడియో అంటే ఇక బ్లాగ్ తీసిండే అనమాట మనిషి ఇక కలర్ వేస్తుంది అట్లా. అవునా? చేసిన ఆల్రెడీ నేను నిన్ననే రిలీజ్ చేసిన. ఇక రిలీజ్ చేసిన అది మంచిగానే పోతుంది వీడియో అయితే. కానీ జరా కొంచెం అట్లా ఏమనిపించిన కలర్ అట్లా వేసుకుంటే మొత్తం వేస్తున్నావు అన్న మరి? ఏ ఇక మనం కటింగ్ షాప్ లో వేసుకుంది అలాగుంటది, ఇక ఇప్పుడు ఇంట్లో వేసింది అలాగుంటది కదా బ్రో. అంతే అంతే. ఇక ఇప్పుడు మా పిల్ల వేస్తా అంటే ఇప్పుడు నేను వద్దానని కదా, ఇక ఆమె హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. అంతే అంతే అన్న. మళ్ళీ ఇక ఆమె వేస్తా అంటే ఇక వద్దానని అయ్యా సరే వీడియో తీద్దామన్నది. అంటే తీద్దాము అని చెప్పి వీడియో తీసినాం అనమాట. అట్లనే దాన్ని కంటిన్యూ చేస్తా లేకపోతే తీసేస్తారా? ఏ తీసేద్దా బ్రో, అదే అంతే ఎందుకంటే మంచిగా ఉండేదా ఇప్పుడు అది కానీ మనకి ఇవన్నీ ఆ కలర్ విలర్ ఇవన్నీ సెట్ గా నార్మల్ హైలైట్స్ హైలైట్స్ సెట్ అయితే మనకు అంతే. అంతే సార్ ఆల్రెడీ వేయించుకున్న హైలైట్స్ ఇక తీసేసిన మళ్ళీ ఇక కొన్ని రోజులు మంచిగా ఉన్నా కొన్ని ఒక 6-5 మంత్స్ మంచిగానే ఉంటే ఇప్పుడు మళ్ళీ వేయించుకో ఇప్పుడు తీపిచ్చేస్తా, తీపిచ్చేసి ఇక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హైలైట్స్ వేయించుకుంటా. అంతేనా? అంటే ప్రజలకి ఫీలింగ్ ఎట్లుందన్నా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫేమ్ వచ్చింది, యూట్యూబ్ మీద ఒక పేరు వచ్చింది బ్రో. అయ్యా మస్తు ఖుష్ అనుకో, బయట పోతే 10 మంది గుర్తుపడతారు కాదు. అంతే అంతే ఎందుకంటే బెస్ట్ కపుల్స్ ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ గా మీరే వస్తుండ్రు. ఊకో బ్రో. అయ్యా నిజాం బ్రో. ఏమేడా బ్రో ట్రెండింగ్ ట్రెండింగ్ వస్తుంది ఇంత ఇంత జల్దీ? యూట్యూబ్ మొత్తం యూట్యూబ్ మెన్షన్ చేసి ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేస్తారు. ఏ ఊకో బ్రో, ఇక పబ్లిక్ చూపించే సపోర్ట్ కి మనం ఏమన్నా పబ్లికే లేవడుతుంది, పబ్లికే ఊసబెట్టేస్తుంది. అంతే కానీ బ్రో తెలుసుకుంటే సీఎం ని కూడా చేస్తుంది. తెలుసుకోదానికో బిచ్చ పని కూడా వేసేస్తుంది. పక్క ఇది ఉంటుంది ఉంటుంది ఏమున్నా పబ్లిక్ లేరే ఏమన్నా. అంతేనా బ్రో? అంటే ఎప్పుడు కలిసినా ఫ్యాన్ చూడండి నీకు బ్రో, నీ దగ్గరికి అన్నా నీ ఫ్యాన్ అన్నా అని చెప్పి ఫోటో దిగిండు ఎవరన్నా? కలిసారు బ్రో, అప్పుడు కలిసినప్పుడు అయితే ఖుషి అనుకో మస్తు. అంతేనా? మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేనే ఆలోచించుకుంటా అమ్మ, ఒకప్పుడు నేను ఏముండే అసలు ఒకటి గుర్తుపట్టకపోతుండే ఇట్లా హీరోలని అలా చూస్తే అమ్మ అందరు ఫోటోలు దిగుతారు అంతా చేస్తారు, మనం కూడా ఇట్లా హీరోలతో సెల్ఫీలు ఇల్సిలు దిగాలి అని అనుకుంటుండే నేనే. కానీ ఇలా దిగడం నాతోనే వచ్చి ఒక 10-15 మంది ఇట్లా వచ్చి నాతోనే ఫోటోలు దిగుతారు బయటకు పోతే.
అప్పుడు ఖుషి అయిపోతుంది. హ్యాపీనెస్ కి మనము ఇక పేరు పెట్టలేం, అలాగే హ్యాపీనెస్. అది ఎంత కోట్లు పెట్టినా హ్యాపీనెస్ రాదు మళ్ళీ మనకి. అట్లుంటది హ్యాపీనెస్ అది. అట్లా ఉంటుంది అసలు. ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండకపోతుండే బ్రో నాకు. అట్లనే జర ఉంటారు కదా కొంతమంది కొడుకులు, అంతే అంతే ఏడిచేటోళ్ళు. ఇక అట్లా అని చెప్పి ఏడిచిరు నా మీద మస్తు మంది. అసలు ఏమైతుందిరా బ్రో, ఇన్స్టాగ్రామ్ ముందు స్టార్ట్ చేసామని అసలు డైలాగ్ కొడదామన్నా. అట్లా కాదు బ్రో, అసలు ఏమైందంటే